రే, నా ఇంటికొచ్చి మా వదిన్నే బెదిరిస్తారా? అసలు ఎవర్రా మీరు? మనం ఎత్తుకొచ్చిన బుడిబుడి నడకల బుజ్జాయికి కోరమేసాల తాత, కన్న తండ్రి. ఓ, అంటే మిస్టర్ కొండారెడ్డి, మిస్టర్ సంజయ్. హాయ్, నైస్ టు మీట్ యూ. ప్రేమ విలువ, ప్రేమించిన మనిషి విలువ నాకు తెలుసాది. అందుకే నేను ప్రేమకి దూరం అవ్వమని నేను చెప్పలేకపోతున్నాను. అలానే నా ప్రేమకి దూరంగా నేను బతకలేనాది. శివానికి ఫోన్ చేసి వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఒప్పుకుంటున్నాను. పాపకి ఏ హాని కలగకుండా మాకు అప్పగించమని భరత్ ఫ్యామిలీని రిక్వెస్ట్ చేయమని చెప్తాను. కనీసం వాళ్ళు శివాని మాట అయినా విని పాపని తొందరగా తీసుకొస్తారేమో. ఇలా కాదు, మెసేజ్ చేద్దాం. మెసేజ్ చూసుకునైనా చేస్తుంది. మా ప్రేమ కోసం నీ ప్రేమని మర్చిపోతున్నాను. నీ పెళ్ళికి నేనెప్పుడు అడ్డురాను. అసలు నీ జీవితంలోకే రాను. ప్రేమని శాశ్వతంగా తీసేస్తున్నాను.
ఆదికి జన్మల బుద్ధి రాదు. మర్చిపోయే ప్రేమకి మళ్ళీ నాకు గుర్తు చేయడం ఎందుకు? ప్రేమ వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నా పిచ్చి పట్టినట్టు ఇంకా ప్రేమ ప్రేమ అని ఎందుకు కలవరిస్తున్నాడు? ఇంట్లో ఇంట్లో కోమాలో పడున్న కన్న తండ్రి కన్నా ప్రేమ ఎక్కువైపోయిందా? కొంచెం కూడా బుద్ధి లేదు. కంటి పాప కసిరిందా ఏ నిజము చూడనని ఒంటి దారి మిగిలిందా నీడొకటే కోడు అని ఓ చిరుగాలి ఉమాదేవకు ఫోన్ చేస్తా ఉండదేంది? హలో అక్క. రాశి, బాగున్నావా? నేను బాగున్నానక్క, నువ్వెట్టున్నావు? పెద్దరెడ్డనకి ఎట్టా ఉన్నదక్క? మీరంతా బాగున్నారా? అక్క ఏమైందక్క, ఎందుకట్ట బాధపడతా ఉండవు? అసలు ఏమైనాదో చెప్పక్క. ప్రేమ ప్రేమ తల్లిని ఎవరో ఎత్తుకుపోయినారట రాశి. ఎప్పుడక్క, అసలు ఎట్టా జరిగినది? అయ్యో ఏందక్క ఇది? అన్నకి జరిగిన దానికి ఇంకా బాధల్లో ఉంటారు, మళ్ళీ కొత్త సమస్య ఏంది? పగే ప్రాణంగా బతుకుతున్న కుటుంబాల మధ్య నలుగుతున్న బతుకులకి బాధలు కాక ఏం మిగులుతాయి రాశి? అవునక్క, మన రెండు కుటుంబాల్లో ఆడవాళ్ళ తలరాతులు ఇంతేనక్క. సంతోషంగా గడిపే ప్రతి క్షణాన్ని ఏదో ఒక కష్టం తరుముకుంటా వస్తుంది, ఆనందాన్ని అందనంత దూరం చేస్తుంది. అంతా మన ఆడవాళ్ళ కర్మ అక్క. అక్క నీకెవరి మీదైనా అనుమానం ఉండదా? నాకు అత్తమ్మ మీదే అనుమానం ఉండదు రాశి. అత్త మీద? అవును రాశి, అత్తమ్మ రావు సుబ్బయ్య కూతురు పెళ్లి ముందు నుంచి సునందతో మళ్ళీ స్నేహం చేస్తా ఉన్నది. మన మీద పగ, వాళ్ళ స్నేహానికి ఎప్పుడు సాయం చేస్తుంది. అందుకే ఇద్దరు కలిసి ఏదైనా కుట్ర చేసినారేమోనని అనిపిస్తా ఉన్నది. పాపం పసిపిల్లల్ని కూడా వదలరా అక్క, వాళ్ళేం అన్యాయం చేశారక్క వీళ్ళకి. పాపం పాప బోసినప్పులు చూస్తూ ఉంటే పగలు ప్రతీకారాలు ఎట్ట గుర్తుకొస్తున్నాయక్క ఈ మనుషులకి. నువ్వు నాకొక సాయం చేస్తావా? చెప్పక్క. నీకెప్పుడైనా మా ప్రేమ గురించి ఏదైనా వివరం విషయం తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్తావా? ఏందక్క నువ్వు, ఎట్ట నువ్వు ప్రత్యేకంగా అడగాల ఏంది? మీరు కష్టాల్లో ఉంటే సాయం చేయనీకి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను.
నాకు ఏ చిన్న విషయం తెలిసినా నీకు ఖచ్చితంగా చెబుతా. అక్క నువ్వు ధైర్యంగా ఉండు. అట్నే రాసి ఎవరితోనే మాట్లాడుతూ ఉండావా? నిన్ను అడిగేది అది అది ఏందే నసుగుతా ఉండవో? అది ఉమాదేవక్క ఫోన్ చేసినదయ్యా. నిన్ను ఎంత ధైర్యమే నీకు? పగోడి పెళ్ళం ఫోన్ చేస్తే సోది మాట్లాడుతుండవా? సోది అది కాదయ్యా. పాపం సరే పాపని ఎవరో ఎత్తుకుపోయినారంట. అక్క ఆ విషయం చెప్తా ఉంటే ఇంటా ఉండను. పాపం ఏంటి పాపం? ఆళ్ళ పిల్లని ఎవరో ఎత్తుకుపోతే నీకు చెప్పి బాధపడతా ఉండదా? నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా? రే శివయ్య, దానికి మన మీద అనుమానం వచ్చి ఉండాది, అందుకే దీనికి ఫోన్ చేసి ఆరాలు అడుగుతా ఉండాది. ఏం చెప్పినావే? ఏం వాగినావే? ఏం వాగినావు? నాకేం తెలిసిన అత్తా చెప్పడానికి అక్క చెప్పిందంతా విన్నానంతే. నేనేం మాట్లాడలేదు. ఇక చాలా పో. ఈ విషయం గురించి ఇంట్లో ఎవ్వరూ మాట్లాడడానికి వీలేదో. శివానికి గానీ ఈ విషయాలు తెలిసాయంటే అనవసరంగా భరత్ ఫ్యామిలీ గురించి తప్పుగా అనుకుంటుంది. భరత్ ఫ్యామిలీ గురించి తప్పుగా అనుకోవడం ఏంద్రా? సిరి పాపని కిడ్నాప్ చేసింది ఎవరో కాదో, శాంభవి గారు. ఏంద్రా ఇది? రే శివయ్య, వాళ్ళు శానా ముందు జాగ్రత్త తెలిసిన మనుషులరా. ఆ ఆదికాడు పెళ్లిలో ఏడ రచ్చ చేస్తాడో అని ముందే ఆలోచించి ఆ బిడ్డని ఎత్తుకుపోయి ఉండారు. మనం పగోళ్ల కదలికల మీదే దృష్టి పెడతాం, కానీ ఆళ్ళు పగోళ్ళు ఆర్పే కంటి రెప్పల మీద కూడా దృష్టి పెట్టుండారు. చూడు, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లికి తెలియకూడదు. తెలిస్తే అది చాలా డిస్టర్బ్ అవుతుంది, పెళ్లి చేసుకునని మొండికేస్తుంది, మన పరువు మొత్తం పోతుంది. నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే నిన్ను ఏంటి నాన్న, ఏదో గొడవ జరుగుతున్నట్టుంది? ఏవో బిజినెస్ గొడవలు తల్లి, ఇవన్నీ ఎప్పుడు ఉండేవేలే. అందుకే నీకు తెలిస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావని అన్నయ్య అట్ట అంటా ఉన్నాడు. అంత టెన్షన్ పడే బిజినెస్ ఎందుకు నాన్న? వేరే ఏదైనా చేసుకోవచ్చు కదా. ముందు నీ పెళ్ళి అవని తల్లి, అప్పుడే ఏదైనా ప్రశాంతంగా ఆలోచిస్తా. నువ్వు వెళ్ళి తల్లి, వెళ్ళు వెళ్ళు శివని. సంజు,
సంజు పాప ఎక్కడ? సంజు మాట్లాడినా? సంజు ప్రేమ మీతో రాలేదా? సిరి ప్రేమ మేము వెళ్ళిన చోట లేదు. సిరి అంటే మీరు వెళ్ళిన చోటు కరెక్ట్ కాదా? మిమ్మల్ని ఎవరైనా మిస్గైడ్ చేశారా? సంజు ఏం జరిగింది చెప్పండి. మేము మొబైల్లో సిగ్నల్ వచ్చిన లొకేషన్కి వెళ్ళాం. మనం అంతా అనుకున్నట్టు ప్రేమను కిడ్నాప్ చేసింది ఆ సునందా కాదు, సాంభవి. అంటే మీరు పోయిండి అది సాంభవి ఇంటికా? అవును పిన్ని. ఇప్పుడే యుఎస్ ఫ్లైట్ ఎక్కి హ్యాపీగా ఫారిన్ ట్రిప్కి వెళ్ళింది. మీ తమ్ముణ్ణి వాడి ప్రేమని కంట్రోల్ చేయడానికి. నేను అనుకున్నట్టే జరిగినది. ఆ సునందే సాంభవికి సాయం చేసినది. కానీ ప్రేమని ఫారెన్ పంపాల్సిన అవసరం ఏముండదు? ఆది మీద ఆది మాట మీద వాళ్ళకి నమ్మకం కలగొండలేదేమో నీలాంబరి. పాపని ఇప్పుడే అప్పగిస్తే యాడ ఆది మారిపోయి మళ్ళీ ఆ శివాని చుట్టూ తిరుగుతాడు. శివాని ఎక్కడ మన ఆదితో ప్రేమలో పడుతుందో అని అనుమానంతోనే ఇట్లా చేస్తూ ఉంటారు. తన తమ్ముడికి పెళ్ళైన తర్వాతే పాపను క్షేమంగా పంపిస్తానన్నారు. లేదు సిరి, మేము వెళ్ళేసరికి ప్రేమ అక్కడి నుండి పంపించేశారు. అంటే అంటే నా ప్రేమ తల్లిని నాకు దూరంగా తీసుకెళ్ళిపోయారు. సంజు నా నన్ను కలిసి వెళ్ళారు, ఖచ్చితంగా ప్రేమను తీసుకొస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా. కానీ మీరు సిరి, నాకు మీ నాన్నకు వచ్చిన కోపానికి ఆ సాంభవే కాదు, ఎవరున్నా మమ్మల్ని ఆపలేకపోయేవారు. కానీ కానీ వాళ్ళ చేతిలో ఉన్న మన ప్రేమ కోసం మా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నాం. అమ్మ సిరి, ఏనాడు ఎవరి ముందు తలవంచిన మీ నాయన ఈరోజు కేవలం నా మనవరాలి క్షేమం కోసం మారు మాట్లాడకుండా తిరిగి వచ్చినాడమ్మా. కోపంతో కసితో ఏం చేసినా కంటికి దూరంగా ఉన్న మన ప్రేమని ఏం చేస్తారో అన్న భయంతోనే గమ్మునుండిపోయినానమ్మా. అంటే వాళ్ళు పంపించే వరకు మన పాపను చూడలేమా? ఎలా సంజు, పాప లేకుండా నేను ఎలా బతకగలను? సరే, మన ప్రేమని వాళ్ళు ఏమీ చేయలేరు. ప్రేమకి ఏ చిన్న హాని జరిగినా మనకొచ్చే కోపం గురించి, మన చేతిలో పోయే వాళ్ళ ప్రాణాల గురించి వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఒకవేళ తెలియకపోయినా ఆడ సునంద ఉండాది కదా, అదే చెబుతాది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సారీ వదిన, ఇదంతా నా వల్లే. శాంభవి వాళ్ళకి నా మాట మీద నమ్మకం లేదు. పాపని ఇంటికి తొందరగా ఎలా తీసుకురావాలి?
ఇదంతా శివాణి పెళ్లి గురించే జరుగుతుంది కాబట్టి శివాణికి మెసేజ్ చేస్తాను. శివాణి, నేను నిన్ను మర్చిపోతాను. జీవితంలో నేను నీ జోలికి రాను. దయచేసి పాపని వదిలేయమని చెప్పు. ప్లీజ్. నమస్తే అండి. నమస్తే నాగి. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నువ్వెవరినైనా ప్రేమించావా చెప్పు. నువ్వెవరినైనా ప్రేమించావా? నాకు అవసరం రాలేదు. ఓకే పోనీ, నిన్నెవరైనా ప్రేమించారా? నిన్నెవరైనా ప్రేమించారా అని అడుగుతున్నాను.